హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ టెక్ షో మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీరక్షిత అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు మన ఫోన్ని వైర్లెస్ మైక్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఇలా వైర్లెస్ మైక్ లాగా యూజ్ చేసుకోవాలంటే మీకు ఎలాంటి మైక్ని కనెక్ట్ చేయడం అవసరం లేదు అండ్ ఎలాంటి ట్రాన్స్మీటర్ అవసరం లేదు ఎలాంటి యాప్ కూడా అవసరం లేదు మనం డైరెక్ట్ మన ఫోన్లో వచ్చే ఇన్బిల్ట్ వాయిస్ రికార్డర్ యాప్ తోటే ఇదంతా చేయొచ్చు అండ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం లెట్స్ బిగిన్ ద షో ఆర్ఎస్ షో హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో షూటింగ్ చేసే ఫోన్ని పక్కన పెట్టుకొని అండ్ సపరేట్ ఫోన్ని తీసుకొని దాంట్లో వాయిస్ రికార్డర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియో బటన్ని అండ్ ఇక్కడ వాయిస్ రికార్డ్ స్టార్ట్ బటన్ని రెండింటిని ఒకటేసారి ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను సో గైస్ మీరు ఇంతకుముందు మీ ఫోన్లో వీడియో బటన్ని అండ్ వాయిస్ రికార్డ్ బటన్ని ఒకటేసారి క్లిక్ చేశారు కదా క్లిక్ చేసిన తర్వాత వెళ్ళి మీరు అలానే మీ చేతిలో వాయిస్ రికార్డింగ్ ఫోన్ పట్టుకొని అలానే వీడియో తీసుకోండి తీసుకున్న తర్వాత వచ్చి రెండింటినీ ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను సో గైజ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కైన్ మాస్టర్ను ఓపెన్ చేసుకున్నాను న్యూ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు తీసుకున్న వీడియోని ఇక్కడ యాడ్ చేయండి ఇంతకుముందు తీసుకున్న వీడియోని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు తీసుకున్న వీడియోని యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు చూడండి ఇదంతా ఉంది కదా ఆ తర్వాత మీరు వేరే ఫోన్ నుంచి నేను చూడండి ఇక్కడ వేరే ఫోన్ నుంచి అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను కదా ఆ వేరే ఫోన్ నుంచి రికార్డ్ చేసిన వాయిస్ని మీరు మీ ఫోన్కి షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి బ్లూటూత్ ద్వారా అయినా దేని ద్వారా అయినా ఏం కాదు షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో అని ఉంటుంది ఆ ఆడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందికి వస్తే ఆర్ ఆల్బమ్స్ అని ఉంటుంది చూడండి సాంగ్స్ కింద ఆల్బమ్స్ని క్లిక్ చేయండి నేను బ్లూటూత్ నుంచి షేర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ బ్లూటూత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మీరు ఏ అయితే దీంతో రికార్డ్ చేసిర్రో ఆ వాయిస్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాయిస్ అనేది యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వీడియో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన మనకు వీడియో వీడియో టైమ్ లైన్ ఉంది కదా టైం లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పక్కకు సిజర్ సింబల్ వస్తుంది సిజర్ సింబల్ని క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మ్యూజిక్ కూడా మ్యూజిక్ ట్రాక్ కూడా ఉంది కదా కింద మ్యూజిక్ టైమ్ లైన్ దాని మీద క్లిక్ చేయండి ఎలా కొంచెం కూడా కదిలించకుండా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రిమ్ స్ప్లిట్ మీద సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చూడండి ఎలాంటి కదిలించకుండా మనకు స్ట్రైట్గా అయితే స్ప్లిట్ అయిపోయాయి రెండు స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఇటు స్ప్లిట్ చేశారు కదా ఒకటి లెఫ్ట్ సైడ్ ఆడియోని స్ప్లిట్ చేశారు కదా ఆ లెఫ్ట్ సైడ్ ఆడియోని మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టైమ్ లైన్ని ఇక్కడ మీకు సైడ్కి డిలీట్ అని వస్తుంది చూడండి డస్ట్బిన్ సింబల్ దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఆ తర్వాత ఇదికు లెఫ్ట్ సైడ్ టైమ్ లైన్ వీడియో ఉంది కదా వీడియో టైమ్ లైన్ మీద క్లిక్ చేసి కూడా డిలీట్ చేయండి చూడండి ఇక్కడ మనకు క్లియర్గా అయితే యాడ్ అయిపోయింది చూడండి మనకు మ్యా వాయిస్ అనేది ఈజీగా మ్యాచ్ అయిపోయింది ఆ తర్వాత మనకి దిక్కు ఎక్స్ట్రా అది కూడా ఉంది కదా ఏం చేయాలి అంటే వీడియో ఎక్కడి దాకా అయిపోతుందో చూడండి ఇక్కడ దాకా వీడియో అయిపోయింది ఏం చేయాలి అంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సీజన్ సింబల్ మీద క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ మళ్ళీ కింద కింద వాయిస్ ట్రాక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ట్రిమ్ ఆర్ స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఆ తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇద్దకు మ్యూజిక్ని డిలీట్ చేసేయండి అండ్ ఇద్దికు మ్యూజిక్ని డిలీట్ చేసేయండి చూడండి ఇక్కడ మనకు వాయిస్ అనేది ఈజీగా యాడ్ అయిపోయింది అండ్ ఈజీగా మ్యాచ్ కూడా అయిపోయింది చూడండి అండ్ నేనైతే ఈ వీడియోని మొత్తం ఈ మీరు ఇంతకుముందు చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ద షో అని చెప్పేసి అది మొత్తం కూడా నేను ఎలాంటి మైక్స్ వాడకుండా అండ్ నా ఫోన్ నుంచి కూడా రికార్డ్ చేయాలి నేను నా చేతిలో పట్టుకున్న ఫోన్తోనే వాయిస్ అనేది రికార్డ్ చేసి యాడ్ చేశాను అండ్ ఇలా అయితే మనం మన ఫోన్ని వైర్లెస్ మైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏ వీడియో కావాలో చెప్తే ఆ అయితే ఖచ్చితంగా చేస్తాను అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకైన్ అయితే ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియో ఇచ్చినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది దిస్ ఇస్ రక్షిత్ బాయ్ సో గైస్ నేను ఆర్ఎస్ టెక్స్ లైవ్ సిరీస్లో పార్ట్ ఫోర్ ఎందుకు చేయలేను అంటే మా ఇంట్లో కొంచెం పవర్ ప్రాబ్లం ఉండే నేను డైలీ ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేద్దామని గోల్ పెట్టుకున్నాను కాబట్టి ఒక గ్యాప్ తీసుకోకుండా ఈ వీడియోనైతే రిలీజ్ చేశాను అండ్ రేపైతే ఆర్ఎస్టెక్ షో లైవ్ సిరీస్లో పార్ట్ ఫోర్ రిలీజ్ అవుతుంది పార్ట్ ఫోర్ ఏంటి అంటే ఓబిఎస్ ట్యూటోరియల్ ఇది ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ వీడియో అండ్ ఇది మీ మీకు కనుక తెలిస్తే అండ్ మీరు మొత్తం లైవ్ సెటప్లో ఒక ప్రో అయిపోయినట్టే అండ్ ఓబిఎస్ ట్యూటోరియల్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఓబిఎస్ ట్యూటోరియల్ వీడియో రిలీజ్ కాగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది